హలో ఫ్రెండ్స్, మనం వ్లాగ్స్కి స్వాగతం. కొన్ని మంచి టిప్స్ చెప్తానండి. సో టిప్ నెంబర్ 1, అందరూ ఇలాచీ పౌడర్ వాడతాం కదా, ఇలా ఎలా మనం చేయొచ్చో చూపిస్తాను. నేను అంతకుముందు గ్రైండ్ చేశానండి, నాకు ఇలా వచ్చిండింది. సో నాకు మా మదర్ ఒక టిప్ చెప్పారు, సో అప్పటి నుంచి నేను ట్రై చేశాను. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, మనం ఏం లేదండి, ఒక 1 మినిట్కి రోస్ట్ చేయాలి అంతే. దాన్ని వేయించకండి, జస్ట్ అలా నులివెచ్చగా అవ్వగానే మీరు స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి దాన్ని పౌడర్ పెట్టండి. చూడండి, ఇప్పుడు మీకు అలా పీచుల్లాగా లేకుండా మంచిగా ఫైన్ పౌడర్ లాగా అవుతుందండి. సో నేను మీకు ఆ డిఫరెన్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇంతకుముందుది ఇది ఎలా ఉంది అనేది. చూస్తున్నారు కదా, ఇది డిఫరెన్స్. ఐ హోప్ ఇట్ వాజ్ యూస్ఫుల్. టిప్ నెంబర్ 2, అదే టిప్కి కంటిన్యూయేషన్గా దీన్ని మనము బాక్స్లో స్టోర్ చేసుకుందామండి. బట్ ఇలాచీ పౌడర్ ఒక 1 స్పూన్ ఉంచుకొని అందులో జింజర్ కలిపేసి పెట్టేసుకోండి. టీ మసాలా లాగా కూడా మీరు వాడేసుకోవచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ క్లీనింగ్ ఇట్ విత్ వాటర్. టిప్ నెంబర్ 3, ఇది చాలా చాలా యూస్ఫుల్ అనిపించిందండి, ఐ యూజ్ ఇట్. సో ఇలా నేను ఒక పెద్ద బాక్స్ స్టీల్ది తీసుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ మసాలా బాక్స్ లేదంటే పోపుల పెట్టి బదులు మీరు ఇలా యూజ్ అండ్ త్రో కప్స్ ఉంటాయి కదా సైజ్ వారీగా, అలా తీసుకోవచ్చు. సో నేను ఇందులో ఇక్కడ చూస్తున్నట్టుగా ఇవి స్టోర్ చేసుకున్నానండి, బికాజ్ ఎవ్రీ వీక్ నేను 1 or 2 పల్సెస్ వాడతాను. మెంతులేమో తలకి వాడతాము, సో చోలే కావచ్చు, రాజ్మా కావచ్చు. సో ఈ వీక్ నేను మసాలా పూరి చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇలా యెల్లో పీస్ ఉండినయి, అది వేసేసానండి. వన్స్ ఇట్ ఈస్ ఎంప్టీ ఐ ట్రై టు రీఫిల్ ఇట్. మీరు అనుకోవచ్చు వై దిస్ అని, ఇది కనుక ఇలా హ్యాండీగా ఉంటే ఇట్స్ మోర్ ఈజీ అనిపించింది. అండ్ టిప్ నెంబర్ 4, హెల్త్ బెనిఫిట్, ఎస్ అందరికీ తెలుసు కదా అవిసె గింజలు అండి, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. లైట్గా వాటిని రోస్ట్ చేసేసుకోండి, చల్లగైపోయిన తర్వాత సాల్ట్ కలిపేసి ఇలా డబ్బాలో పెట్టుకోండి. అండ్ డైలీ 1 స్పూన్ అది తీసుకోండి, జస్ట్ 1 స్పూన్ ఎప్పుడైనా సరే తీసుకోవచ్చండి. థ్యాంక్స్ టు మై పిన్ని, తను ఇలా వాడారట, తన జాయింట్ పెయిన్స్ బాగా తగ్గుతాయి, గుజ్జుపడుతుందని చెప్పారు. సో ఐ హోప్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ అండి. అండ్ ఇంకో టిప్ అండి, అందరికీ లైజాల్ బాటిల్ తెలుసు కదా, క్లీన్ చేసేసి దాని స్టిక్కర్ అది తీసేయండి. షేప్ మీ ఇష్టం అండి, ఇక్కడ నేను లీఫ్ షేప్ లాగా వేశాను, లేదంటే స్ట్రైట్ కటింగ్ కూడా తీసుకోవచ్చు మీరు. దాంతో మనము ఎలా యూస్ చేయొచ్చు అనేది చెప్తాను. ఇలా లైటర్ సహాయంతో లేదంటే మ్యాచ్ బాక్స్, మీరు మ్యాచ్ స్టిక్ వెలిగించేసి అలా మీరు ఎడ్జెస్ షార్ప్ని దాన్ని కాల్చేస్తే మీకు షార్ప్గా ఉండవు. సో స్ట్రైట్ కట్ చేశాక నేను ఇక్కడ చూశాను కదా, ప్లేట్స్ పెట్టుకోవచ్చు, చిన్నవి స్పూన్స్ వాడచ్చు, లేదంటే రిమోట్స్ పెట్టుకోవచ్చు. అండ్ పోస్టర్స్ పెట్టానండి, ఐ హోప్ ఇట్ వాజ్ యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ అండి, అందరి దగ్గర ఇలాంటి బాక్సెస్ దొరుకుతాయి కదా, యాక్చువల్గా ఇట్లా స్టెప్ అప్ బాక్సెస్ ఆర్గనైజింగ్ నేను చూశాను, ఆల్మోస్ట్ 500 పైన ఉందండి దాని రేటు. ఇన్స్టెడ్ వేస్ట్గా దాన్ని పడేసే బదులు మీరు ఇలా స్టెప్ అప్ పెట్టుకోవచ్చు, వేర్ ఇట్ విల్ బీ వెరీ నీట్ అండ్ ఇట్ విల్ నాట్ బీ సీన్ ఆల్సో. చూసారు కదా, ఇప్పుడు ఇలా పెట్టేస్తే మీకు వెనక పెట్టినవి కూడా మీకు కనపడవండి. అండ్ నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనకి నేను ఒక కేక్ ఆర్డర్ చేస్తే ఐ జస్ట్ గాట్ దిస్ బ్యాగ్ అన్నమాట, పేపర్ బ్యాగ్. ఈ షేప్ నాకు నచ్చి నేను కట్ చేశానండి ఇట్లాగా. సో దానికి ఇలా మనకి స్ట్రింగ్ ఇస్తారు కదా, దాన్ని అతికించేసి నేను హ్యాంగ్ చేశాను. ఇలా ఉన్న పేపర్ని హార్ట్ షేప్స్ కానీ రౌండ్ చేసి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. యూ కెన్ థింక్ ఇంత వేస్టేజ్ పడేయచ్చు కదా అని. చూడండి, చిన్న డెకో, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టేజ్ ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ టిప్ అనిపించింది నాకు. ఇలా మీకు బ్యాగ్స్ దొరుకుతాయి కదండి ఇప్పుడు ఈ టైంలో, ఇంకా పేపర్ బ్యాగ్స్ కాకుండా ఇలాంటివి బాగా వస్తున్నాయి. సో రౌండ్ షేప్ కావచ్చు లేదా ఇలా స్క్వేర్ షేప్ కట్ చేసుకోవచ్చు. మీరు నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, అది మీరు తీసుకొని దాని మీద డ్యాప్ చేసి జస్ట్ నెయిల్స్ మీద ఇలా అనేస్తే చాలండి. ఇన్స్టెడ్ ఆఫ్ కాటన్ మీరు ఇలా వేస్ట్గా పడున్న బ్యాగ్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. సో వేస్ట్ అయ్యే బదులు యూ కెన్ యూజ్ ఇట్ అన్నమాట. సో జస్ట్ సీ ఎంత చేంజ్ ఉందో. ఇట్స్ నాట్ దట్ అమ్మో ఇంత పిసినారుగా ఆలోచిస్తామా అని కాదండి, ఎంత బాగా మనం యూటిలైజ్ చేస్తామా అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద సేమ్ వే.